వెనుకబడిన తరగతుల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. బీసీ వర్గాలను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు కావలసిన చర్యలను తీసుకుంటుంది. కుల వృత్తులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినట్లు, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీడ్ టు అప్రెషన్ ఆఫ్ లోయర్ క్యాస్ట్. విద్య లేకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి ఉండదు. ఆర్థికాభివృద్ధి లేనప్పుడు వెనుకబడిన తరగతులు అణచివేతకు గురవుతాయి. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నేటి ప్రపంచీకరణ పరిస్థితులకు తగిన స్థాయిలో ప్రామాణిక విద్యను అందించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. 2014 నాటికి బీసీ గురుకులాలు 19 మాత్రమే ఉండేవి. వీటిలో 7580 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. గురుకులాల మీద అప్పుడు చేసిన ఖర్చు కేవలం 44 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల సంఖ్యను 281కి పెంచింది. వసతులను గణనీయంగా మెరుగుపరిచింది. విద్యార్థులకు కావలసిన బట్టలు, పుస్తకాలు, తదితర సామాగ్రి అంతా ఉచితంగా అందిస్తోంది. ప్రభుత్వం బీసీ గురుకులాల్లో 113280 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాల నిర్వహణ కోసం ప్రభుత్వం 2021లో 545 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన నాటితో పోలిస్తే బీసీ గురుకులాల నిధులు తెలంగాణ ప్రభుత్వం 10 రెట్లు పెంచింది. ప్రత్యేక హాస్టళ్లు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటు తదితర చర్యల ద్వారా నాణ్యమైన విద్యను వెనుకబడిన తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. విదేశాల్లో విద్యనంబసించే బీసీ కులాలకు చెందిన విద్యార్థులకు 20 లక్షల చొప్పున జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ల పేరుతో పథకాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 1082 మంది విద్యార్థులకు 178.52 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ప్రభుత్వం రాయితీతో విద్యుత్తును అందిస్తోంది. రాబోయే 2 సంవత్సరాల్లో నాయి బ్రాహ్మణులు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. రజకుల కోసం అధునాతన వసతులతో దోబీఘాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నీరా పాలసీని తీసుకొచ్చింది. దీనికోసం ఈ బడ్జెట్లో 25 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అంతేకాక హరితహారంలో భాగంగా తాటి ఈత వనాల పెంపకం చేపడుతున్నాం. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందిస్తోంది.